నా కొడుకు వాడి చెల్లెల్ని ప్రేమించాడు. మా అమ్మాయి వాళ్ళ మాట కాదని మా వాడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. అది వాడికి నచ్చలేదు. టైం కోసం చూశాడు. నమస్తే అండి. అమ్మా, మామయ్య నమస్తే. పెట్టు. ఏమ్మా, ఇన్ని సంవత్సరాలకి అన్నయ్య గుర్తొచ్చాడా? బాగున్నావా బావమరిది? అవునండి. నా మేన కూడలా? సరే. దా మొత్తం నా పోలికే. అవునండి. రే, ఆడించరా, లోపలికి తీసుకెళ్ళి. అలాగే అన్న. నా చెల్లెళ్ళు వచ్చింది రా, చానాళ్ళ తర్వాత స్వీట్ ప్యాకెట్ ఇవ్వండి. పసిబిడ్డ తల్లైన నా కోడల్ని, 10 మందికి ప్రాణం పోసే డాక్టర్ అయిన నా కొడుకుని చంపి దాన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేశాడు. ఎవిడెన్స్ లేని కారణంగా నిర్దోషిగా బయటపడ్డాడు. అప్పుడే నేను న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశాను. నేను ఫీల్ అవుతుంది నా ఉద్యోగాన్ని వదులుకున్నందుకు కాదు, నేను లేకపోతే నా మనవరాలు ఎలా బతుకుతుందా అని. అవును, నీ థీసిస్కి కేస్ స్టడీ కింద వీడినే ఎందుకు తీసుకోకూడదు? వాడేలా ఉపయోగపడతాడు సార్? ఈ దేశంలో రిజర్వేషన్స్ ఎలా మిస్యూజ్ అవుతున్నాయో చెప్పడానికి వాడు పెద్ద ఎగ్జాంపుల్. వాడు కాపు, కానీ కొండ కాపుగా సర్టిఫికెట్ సృష్టించాడు, ఐపీఎస్ కూడా అయ్యాడు. అక్కడితో వాడి దాహం తీరల. అదే సర్టిఫికెట్ మీద అదే కోటాలో ఎంపీ కూడా అయ్యాడు. చెల్లెలు కాపు అయితే అన్న కొండ కాపు ఎలా అవుతాడు? మానవ్, వాడిని పట్టుకోవడం చాలా కష్టం. పాదరసం అంటాడు. ఎంత పాదరసమైన థర్మోమీటర్ బంధిస్తుంది సార్? వాడి వీక్నెస్ తెలుసుకొని నేను పట్టుకుంటాను సార్. టీవీ ఛానల్ వచ్చారా? ఎవరు? నమస్తే సార్. నమస్కారం. మేము హెచ్టీవీ నుంచి వస్తున్నాం సార్, మీ ఇంటర్వ్యూ కోసం. హెచ్టీవీ ఛానలా సార్? అదొకటి ఉందా ఇండియాలో? నాకు టీవీ నేను తెలుసు, మా తెలుసు, సాక్షి తెలుసు, ఈటీవీ తెలుసు. ఈ ఛానల్ పేరు వెళ్ళలేదే. ఏమయ్యా, ఆయన అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్గా ఎలా వచ్చారు? ఐఎమ్ సారీ, ఇంటర్వ్యూ ఇవ్వను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరెవరు? ఐ నో యువర్ స్వీట్ నేమ్. మా యాంకర్ సార్, పేరు రష్మి సూయ. రష్మి సూయ? అవును. రష్మి సూయ పేరు భలే నచ్చింది నాకు. ఏమయ్యా, కెమెరా పెట్టుకోండి. ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేయడం కోసమైనా సరే నేను ఇంటర్వ్యూ ఇస్తా. థ్యాంక్ యూ సార్. లవ్ యూ రష్మి సూయ, వెల్కమ్. నేను ఇప్పటిదాకా ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాను, కానీ ఇంత ఫ్రెండ్లీగా, ఇంత సన్నిహితంగా ఎప్పుడు ఎవరికి ఎక్కడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. నమస్కారం. నమస్కారం. ఛీ, మీరు ఎక్కడ చూసి నమస్కారం పెడుతున్నారు? కెమెరా అక్కడుంది. నాకు కొంచెం సైట్ ప్రాబ్లం ఉందమ్మా. ఇక్కడ చూస్తే అక్కడ చూసినట్లు, అక్కడ చూస్తే ఇక్కడ చూసినట్లు అనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోమ్మా. యూ ఫన్నీ, నాకు కూడా పైట్యూ డిజార్డర్ అనే ప్రాబ్లం ఉంది. మీరు కూడా అడ్జస్ట్ అయిపోండి. పైట్యూ డిజార్డరా? అలాంటి జబ్బు ఉందా? నేను ఎప్పుడు వెళ్ళలేదే. ఈ మధ్యనే యూకేలో పీకే పీటర్ అనే వైద్యుడు ఈ వ్యాధిని కనుక్కున్నలేండి. అవునా? చూసారా, 5 నిమిషాలకు ఒకసారి ఈ వ్యాధి లక్షణం బయటపడుతుంది. నాకు కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. బాబు, ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకోండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్. మనం అలా కొంచెం బయటకెళ్ళి నేచర్లో కొన్ని షాట్స్ తీసుకుంటాం. బయట ఈ యాంకర్ కూడా బయటకు వస్తుందా? ఛీ, చెలిపి. నేను లేకుండా ఇంటర్వ్యూ జరుగుతుందా? రండి, పదండి. రండి. తీసుకో బాబు. వీడేదో ప్రజలకి మంచి చేస్తాడని నా ఆస్తులన్నీ అమ్మి నాయకుడిని చేశాను, కానీ నేను అనుకున్నది జరగలేదు.
మన మంచి కోరిన మిత్రుడు, జనాలకి మేలు చేయని నాయకుడు ఉన్నా లేకున్నా ఒకటే. వాడి జాతకం అంతా ఆ ఫైల్లో ఉంది, తీసుకెళ్ళు. నాదో డౌట్ అన్నా. ఏంట్రా కంటిన్యూటీ మిస్ అవుతుందా? 5 నిమిషాలకు ఒకసారి జారేది, ఇప్పుడు అసలే జారతలేదనా? రాజా, నువ్వు ఇంటర్వ్యూ చేసే విధానం నాకు బాగా నచ్చింది. భవిష్యత్తులో నీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూ కావాలనుకుంటే డైరెక్ట్ గా నా బెడ్రూమ్ కు వచ్చాయి. థాంక్ యూ సార్, నీ బ్లెస్సింగ్స్ కావాలి. అయ్యో అయ్యో అయ్యో, దీని కూడా బ్లెస్సింగ్ ఏంటున్నాను. ఫైల్ దొరికేసింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలి. అందుకోసం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడైతే అసెంబ్లీ, పార్లమెంటు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వస్తాయో ఆ రోజు రాజ్యాధికారం పోతుందని చెప్పి ఈ అగ్రకులాలన్నీ కూడా బీసీలకు ఇవ్వకుండా అడుగడుగున తొక్కిపడుతున్నారు. అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని మహానుభావుడు అంబేద్కర్ అప్పట్లో రాజ్యాంగంలో రాశారు. కానీ బీసీలకు కూడా రిజర్వేషన్లు పెట్టాలని ఆయన కోరితే అనేక మంది అడ్డుదగిలారు. ఈ అగ్రకుల ప్రభుత్వాలు, ఈ దోపిడీ ప్రభుత్వాలు, ఈ దొంగల ప్రభుత్వాలు దేశ జనాభాలో 56% ఉన్న బీసీలకు, 2600 కులాలున్నటువంటి బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టలే. దేశంలో 29 రాష్ట్రాలున్నాయి, కానీ 18 రాష్ట్రాల నుంచి ఒక్క పార్లమెంటు సభ్యుడు బీసీ లేడంటే ఈ దేశంలో స్వతంత్రం ఎవరికొచ్చిందని అడుగుతానా? పార్లమెంటులో ఈ రోజు ఎవరున్నారు? పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు బ్యాంకుల్లో 1000 కోట్ల రూపాయలు తీసుకొని ఎగదొబ్బి, ఆ డబ్బులు ఎగజల్లి పార్టీ ఫండ్స్ ఇచ్చి టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. పార్టీ టికెట్లు అడిగినప్పుడు ఏమంటారు తెలుసా? మీ దాంట్లో నాయకులు ఎవరున్నారని అడుగుతారు. నాయకులంటే ఏముండాలి? నాయకులకు బుర్రలుండాలి, 10 కార్లుండాలి, దోపిడీ చేసిన బాపతి పైసలుండాలనా? నాయకుడు అంటే సమాజానికి సేవ చేస్తాడు నాయకుడు, పేద కులాల అభివృద్ధికి పాటుపడేటోడు నాయకుడు. మా కులాల్లోనూ ఈరోజు చదువుకుంటూ వచ్చారు. ఇంజనీరింగ్ చదువుతాను, MBA చదువుతాను, PG చదువుతాను, లాల్ చదివిండ్రు. మా డాక్టర్లు విదేశాలకు పోయిండ్రు. మా దాంట్లో కూడా లక్షలాది మంది చదువుతాను. ఎక్కడ డిబేట్ పెడతావో చెప్పు, ఎక్కడ మాట్లాడాలో చెప్పు, చూపెడతావు మా సత్తా అని కూడా మేము అడుగుతున్నాం. కానీ ఇవాళ అన్నీ ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే పార్టీలు వాళ్ళ చేతులున్నాయి, ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, డబ్బు వాళ్ళ చేతుల్లోంది, మీడియా వాళ్ళ దగ్గరుంది. అందుకే బీసీ కులాల చేతుల నాయకత్వం పెట్టకుండా అడుగడుగున అడ్డుదగులుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు మనందరం కూడా ఈ రాజ్యాన్నేలే దిశగా రావాలి. అందుకోసం మీరందరూ ఐకమత్యంతో, కులం కట్టుతోటి ముందుకు రావాలని, త్వరలోనే బహుజన రాజ్యాన్ని స్థాపిద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. చెప్పరా, వాడు దొరికాడా? ఇప్పుడు మామూలు కాదన్నా, బీసీ లీడర్ సపోర్ట్ ఉందనా? ఏంటి, బీసీ లీడర్ సపోర్ట్ ఉందా? సరేనా.